తమిళనాడు ఈరోడు ఎంపీ గణేష్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు ఎంపీ టికెట్ దక్కలేదని 3 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు గణేష్ మూర్తి ఎండిఎంకే పార్టీ ముఖ్య నేతగా ఉన్న గణేష్ మూర్తి 2019 లో ఈరోడు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు ఈసారి టికెట్ దక్కలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు 2009 లో కూడా గణేష్ ఇక్కడి నుండి ఎంపీగా గెలిచారు కానీ ఈసారి పొత్తులో టికెట్ కాదు అనేసరికి మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు ఎంపీ టికెట్ దక్కలేదనే కారణంతో 3 రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు చనిపోయారు గణేష్ మూర్తి ఎండిఎంకే పార్టీ ముఖ్య నేతగా ఉన్నారు ఆయన 2019 లో ఈరోడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు అయితే ఈసారి పొత్తులో భాగంగా ఆయనకి టికెట్ దక్కలేదు దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేశారు అయితే హాస్పిటల్లో జాయిన్ చేయించారు కానీ ఈ రోజు ఆయన చికిత్స పొందుతూ మరణించారు 2009 లో కూడా గణేష్ మూర్తి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు కానీ ఈసారి టికెట్ కాదు అనేసరికి మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు